పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు ఖాకీ కావరాన్ని ప్రదర్శించారు. అకారణంగా యువకులపై జులుం ప్రదర్శించారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాష్టీకానికి ఆ యువకుల ఒళ్ళు హూనమైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పోలీసుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్కు ఉంగుటూరు మండలం గొల్లగూడెం నుంచి దాదాపు 50 మంది విహారయాత్రకొచ్చారు. సరదాగా బీచ్లో స్నానం చేస్తున్నారు. వారిలో సత్యనారాయణ అనే వ్యక్తి బీచ్లో నిర్దేశించిన బ్యారికేడ్లు దాటుకొని స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇంకేముంది, అక్కడున్న పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. బ్యారికేడ్లు ఎలా దాడుతావంటూ ఇష్టం వచ్చినట్టుగా చితకబాదారు. చెప్పినా వినకుండా సత్యనారాయణను పోలీసులు కాలర్ పట్టుకొని కొట్టుకుంటూ లాక్కెళ్లారు. దీంతో తోటి పర్యాటకులు ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మరింత శివాలెత్తిన పోలీసులు వారిపై కూడా లాఠీలతో విరుచుకుపడ్డారు. పరుష పదజాలంతో దూషిస్తూ ఒంటిపై బాతలు తేలేలా విచక్షణారహితంగా చితకబాదారు. వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ మొగల్తూరు పిఎస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపలికి వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీచ్ లో స్నానానికి వెళ్తే తమను అకారణంగా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలోకి ఒక మాకంటే ముందు వచ్చిన ఒక అతను మా అన్నయ్యని పట్టుకుని ఒక పోలీస్ కానిస్టేబుల్ చొక్కా పుచ్చుకుని అసభ్యకరమైన పదజాలంతో కొట్టాడు. మా సర్పంచ్ గారు వెళ్ళి అడిగాడు. ముందు అడిగితే ఇతను కూడా తోశారు. తోసి నేను వెళ్ళాను. నేను ఎక్స్ఆర్మీ. నేను వెళ్ళి ఎందుకు కొట్టినారంటే, ఊరిని ఎందుకు కొడుతున్నారంటే, నువ్వెవడరా అని ఇక నానా బూతులు తిట్టి ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఇద్దరు ఎస్ఐలు ఒక ఏఎస్ఐ అందరూ కలిపి మొత్తం రౌండ్ చేసి వచ్చినోడు వచ్చినట్టు కొట్టుకుంటా బాదుకుంటా మొత్తం పది మొత్తం మా ఊరిలో అందరిని ఎంతమంది వస్తే అంతమంది తీసుకెళ్లి హట్లో కూర్చోబెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూటుకాలతో తన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. సుమారు 3000 మంది పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్లో ఒక్కళ్ళు వీళ్ళ తప్పని చెప్పమానండి. వీడియోలు 100 మంది తీశారు. అందరు సెలవులు లాక్కుని డిలీట్ చేసేసి వాళ్ళకి అంత భయం ఎందుకు? వీడియోలు డిలీట్ చేయాల్సినంత భయం ఎందుకు? మా తప్పు వీడియోలో ఉంది కదా, ఇదిగో ఎవిడెన్స్, వీళ్ళ తప్పు అని చెప్పమానండి. అది చెప్పకుండా వీడియోలన్నీ డిలీట్ చేసి సిబిఐలు హోంగార్డ్లు అక్కడ 2000 మంది పబ్లిక్ ఉన్నారండి. పబ్లిక్లో ఇగోకి ఓన్లీ ఫ్రెండ్ను కొడితే అడిగితే తప్పండి, డబ్బల మీద కొడితే ఎందుకు కొట్టామని అడుగుతుంది తప్పండి. అది గొడవను రాజీ చేసేందుకు నర్సాపురం డిఎస్పి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన విరమించబోమన్నారు. ఏమండి ఎస్ఐ గారు, మేము తీసుకుపోతాం, మీరు ఏం మాట్లాడకుండా అంటే కొట్టేసి నా కాలర్ పుచ్చుకున్నాండి. మెల్లలో చైన్ కూడా పోయిందండి. ఆ కాలర్ చూ లాక్కుని వెళ్ళిపోయి కొట్టుకుంటూ వచ్చారండి. ఇగోండి ఇలా దెబ్బలు ఇదండి ఎస్ఐలు ఇద్దరండి. కనీసం ఏం జరిగిందని కూడా అడగలేదండి ఎవరో కూడా. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళండి, ఎస్ఐ కానీ ఇంకో ఎస్ఐ కానీ మొత్తం ఎవరు ఉన్నా సరే ఏం జరిగిందని కానీ ఏంటి కూడా అడగలేదండి. మమ్మల్ని కొట్టుకుంటూ అక్కడ మొదలాడతాం కొట్టుకుంటూ తీసుకొచ్చారండి వాళ్ళ ఆఫీస్కి అండి. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.